యాక్చువల్గా లాస్ట్ వన్ వీక్ గా కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తున్నారు కానీ నాకు రిపోర్ట్స్ అని అంటే మేము కాంప్రహెన్సివ్ గా స్ట్రిక్ట్ గా యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో చేయాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మన డిఐఓఎస్ గారు ఏదైతే ఇచ్చారో దాని డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన మీదట రిపోర్ట్ మన కార్డియో గారు మన లాస్ట్ వీక్ ఇవ్వడం జరిగింది. మనం కూడా రిపోర్టు ఈరోజు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. బేసికల్ గా మీకు అందరికీ ఈ ల్యాండ్ డీటెయిల్స్ అంతా తెలుసు. గత మేలో ఈ సంవత్సరం మేలో మనము గవర్నమెంట్ కొందరు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సరిగా పట్టించుకోవడం లేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాకు న్యాయం జరగడం లేదు, మేము ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నామని గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ వారు మనకు ఈ సంవత్సరము ఏప్రిల్ ఎండ్ లో మనకు ఒక కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం అప్పుడు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించాం. అప్పుడు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రం మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో బేసికల్ గా జమున హ్యాచరీస్ వారు దౌర్జన్యంగా మా భూములు లాక్కొని మమ్మల్ని అగ్రికల్చర్ చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఒక అప్పుడు ఒక కంప్లైంట్ రావడం మీదట అప్పుడు ప్రిలిమినరీ రిపోర్టు మీరందరూ చూశారు. అప్పుడు మనము ఎందుకంటే దీని వెనుకల జమున హ్యాచరీస్ ఉంది, దాని వెనుకల అప్పుడు గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనము ఇమీడియట్ గా గవర్నమెంట్ వారి దృష్టిలో రిపోర్ట్ పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని అప్పుడు మనం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. మేలో ఇమీడియట్ గా ప్రిలిమినరీ రిపోర్ట్ అగెన్స్ట్ గా ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ చేయడం జరిగింది జమున హ్యాచరీస్ వారు. హైకోర్టు వారు ఏమన్నారంటే ఇది ప్రిలిమినరీ రిపోర్టు, సో దీనికి సంబంధం లేకుండా యాక్షన్ యాజ్ పర్ రూల్స్ డీటెయిల్ గా స్టడీ చేసి యాక్షన్ తీసుకోవచ్చు కాంపిటెంట్ అథారిటీస్ అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆనరబుల్ హైకోర్టు. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా మరొకసారి డీటెయిల్ సర్వేకి ఆర్డీఓ, ఆర్డీఓ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ గా ఆర్డీఓ ఈజ్ ద హెడ్ ఆఫ్ సీలింగ్ ల్యాండ్స్ కాబట్టి ఆర్డీఓ గారు అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఒక డీటెయిల్ సర్వే, అసలు సీలింగ్ ఎంత ఉంది దీంట్లో, ఎందుకంటే దీంట్లో చరిత్ర చూస్తే అప్పుడు మేము ఇది హౌస్ కమిటీ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు, ఈ సీలింగ్స్ అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, సో దాని మీదట ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి ఆర్డీఓ ఒకటి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేతో ఒక డీటెయిల్డ్ సర్వే ఇనిషియేట్ చేయడం జరిగింది మేలో. మరీ దానికి ఒక్కసారి మళ్ళీ అగెన్స్ట్ గా జమున హ్యాచరీస్ వాళ్ళు కోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. బట్ కోర్టు మళ్ళీ రెండోసారి ఏమైందంటే అసలు ప్రతిసారి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకు వస్తున్నారు ప్రతిసారి, డీటెయిల్ సర్వే జరగాల్సిందే, జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్లు ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా హైకోర్టు ఆర్డర్ ఇంకా పెండింగ్ ఇంటర్మ్ ఆర్డర్స్, దాన్ని బేస్ చేసి బట్ కోవిడ్ దృష్ట్యా కోవిడ్ తగ్గిన తర్వాత లాక్డౌన్ తగ్గిన తర్వాత మనకు సర్వే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కోర్టు వారు. సో దానికి బేస్ చేసుకుని మీకు అందరికీ తెలుసు సుమారుగా 1 మంత్ బ్యాక్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సర్వే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ సర్వే నోటీసులు డీటెయిల్డ్ గా దాదాపు మీరందరూ ఐ థింక్ మీడియా వాళ్ళు కూడా నేను కూడా 2-3 సార్లు రావడం జరిగింది కొన్ని కంప్లైంట్స్ వస్తే, సో అప్పుడు వచ్చి చూడడం జరిగింది సర్వే. సో మొన్న లాస్ట్ వీక్ మనకు డీటెయిల్ రిపోర్ట్ ఆర్డీఓ గారు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్ వీక్. సో దీంట్లో అంతా డీటెయిల్స్ ఏంటంటే మీరు లాస్ట్ 1 వీక్ నుంచి అడుగుతున్నారు మీడియా మిత్రులు, సో ఒకసారి డీటెయిల్ గా స్టడీ మీకు ఇస్తే చెప్తే బాగుంటుందని నేను 1 వీక్ నుంచి ఇవ్వలేకపోయాను. సో ఇది బేసికల్ గా ఏంటంటే మీకు అందరికీ తెలిసింది ఏంటంటే మనకు ఒరిజినల్ గా ప్రిలిమినరీ రిపోర్ట్ లో సుమారుగా 66 ఎకరాల అసైన్ ల్యాండ్ కబ్జా గురైందని మనం అప్పుడు ఇచ్చాం రిపోర్ట్. బట్ డీటెయిల్ సర్వే చేసిన మీదట 70 ఎకరాల 33 గుంటలు అసైన్మెంట్ సీలింగ్ ల్యాండ్ కబ్జా గురైందని మనకు డీటెయిల్ గా తెలిసింది. మొత్తం 4D సబ్ డివిజన్ తో సహా మనకు సీసీ ఫైల్స్ అన్ని బేస్ చేసుకుని డీజీపీఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మోడర్న్ ఇంప్రూవ్మెంట్ పెట్టి సర్వేయర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు సర్వే చేశారు. సో దీంట్లో మనకు అప్పుడు 66 ఎకరాలు వచ్చింది, బట్ కరెక్ట్ సర్వే చేసిన మీదట మనకు 70 ఎకరాల 33 గుంటలు సీలింగ్ ల్యాండ్ మరియు అసైన్ ల్యాండ్ కబ్జాకు గురైనట్లు తెలియవచ్చింది. సో దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ సర్వే మనకు డీటెయిల్ గా తెలిసింది ఏంటంటే ఇది, ఇన్ఫాక్ట్ నేను కూడా సర్వేకి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా మంది కంప్లైంట్ చేశారు మా ల్యాండ్స్ దౌర్జన్యంగా జమున హ్యాచరీస్ వాళ్ళు ఆపారు ఆక్రమించుకున్నారు, ప్లస్ అగ్రికల్చర్ సరిపోయే ల్యాండ్ రోడ్లన్నీ వేసేసి మాకు కాకుండా చేస్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో ఆర్డీఓ గారి రిపోర్ట్ ప్రకారం చూస్తే డీటెయిల్ గా ఆల్మోస్ట్ ఆల్ 130 సర్వే నెంబర్ అచ్చంపేటలో మరియు 77 నుంచి 82 సర్వే నెంబర్ వరకు అచ్చంపేట విలేజ్ అండ్ 97 హక్కింపేట విలేజ్ లో 70 ఎకరాల 33 గుంటలు అసైన్డ్ భూమి ఆక్రమించుకోవడం జరిగింది జమున హ్యాచరీస్ వారు. ఈ ఆక్రమణ కూడా చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేస్తే దీంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఒకటి వచ్చేసి దౌర్జన్యంగా ఏదైతే ఆక్యుపై చేసుకుని మాకు అగ్రికల్చర్ భూమి కాకుండా చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చిందో, సుమారుగా ఒరిజినల్ గా చూస్తే 56 మంది అసైన్మెంట్ ఫ్యామిలీలు ఉన్నాయి, బయలుదేరి ఎక్కువ మంది బీసీ కులానికి చెందిన ముదిరాజు వంజర చాకలి ఫ్యామిలీస్ వాళ్ళు, అంతేకాకుండా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఒక్కరు, ఓసీ కులానికి చెంది ఒక్కరున్నారు.
సో ఈ ఫ్యామిలీస్ అన్ని సుమారుగా 56 మంది అసైనీస్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ 56 మంది అసైనీస్ లో కొందరు లీగల్ హెయిర్స్ ఉన్నారు సుమారుగా 150 మంది కుటుంబాల వరకు ఈ అసైన్ ల్యాండ్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫాక్ట్ 2 సార్లు నేను వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా అడ్డుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ కూడా రావడం జరిగింది సర్వే ఎన్ని రోజులు చేస్తారు మా భూములు మాకు తిరిగి ఇప్పియండి మా భూములు ఏవైతే మాకు గవర్నమెంట్ అసైన్మెంట్ చేసిందో రూల్స్ ప్రకారం అది మాకు కాకుండా చేస్తున్నారు కాబట్టి మా భూములు మాకు ఇప్పియాలని ఇన్ఫాక్ట్ నన్ను కూడా ఆ రోజు వచ్చినప్పుడు అడగడం జరిగింది ఇప్పుడు మన ఇన్ఫాక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తే నేను వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇట్లా మీరు భయపడాల్సిన అవసరం లేదు సర్వే చేసిన మీదట గవర్నమెంట్ వారి దృష్టిలో పెట్టి ఒక డెసిషన్ తీసుకోవడం చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ బీసీ కులానికి చెందిన ముదిరాజ్ కానీ చాకలి కానీ వంజర కమ్యూనిటీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్లకు ఏవైతే మనం ఇప్పుడు ఈ ఫైండింగ్స్ లో దాదాపు 70 ఎకరాల 33 గుంటలు సీలింగ్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు మన ఆర్డీఓ గారు అదొకటి నెంబర్ టూ దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి సర్వే నెంబర్ 81 లో ఒక 5 ఎకరాల వరకు సర్వే నెంబర్ 130 లో ఒక 3 ఎకరాల వరకు కలెక్టర్ గారు జమ్నా హచరి మీద ప్రెస్ మీట్ పెట్టిండు ఆ కలెక్టర్ గారికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం అధికారం ఉందని అడుగుతున్నా నేను ఈ భూములన్నీ కూడా ఇంతకుముందే కోర్టులో సబ్మిట్ చేసినాం వాళ్ళు మొన్న ఏమని చెప్పిందంటే మాకు గత నెల 5-6 నెలల క్రితం కోర్టులో సబ్మిట్ చేసినాం కాబట్టి వాళ్ళు మొన్న వచ్చి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకున్నారు ఆ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కోర్టు కన్నా సబ్మిట్ చేయాలి లేదా వాళ్ళకు ఒక కాపీ పంపించాలి కోర్టుకి మాకు ఒక కాపీ ఇవ్వాలి మాకు ఎట్లాంటి నోటీసులు కానీ ఎట్లాంటి వాళ్ళు ఇప్పటి వరకు మేజర్ చేసినటువంటివి ఒక ఇది చేసినాం మీ భూమికి ఇది ఉంది ఇది సర్వే లేదు ఒక ఇది అసైన్డ్ ఉందని మాకు ఇప్పటి వరకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మాకు ఎట్లాంటి ఒక పత్రం కూడా ఇవ్వలేదు ఏం పత్రాలు ఇవ్వకుండా ఈ కలెక్టర్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు ఈ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడానుకున్నారా ఇవాళ లేకపోతే ప్రజల సమస్యల గురించి ప్రజల కోసం చేసే వాళ్ళు ఉన్నారా ఇవాళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆయన రాజకీయ నాయకుడు ఆ కలెక్టర్ ఏమన్నా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు ఒక వ్యక్తి మీద ఒక మహిళా సాధికారత అని చెప్పుకుంటూ మహిళలకు అంత సహాయం చేస్తాం అనుకుంటూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు కరెక్టే దేని మీద పెట్టారు ఇవాళ ప్రెస్ మీట్ అయినా ఇప్పుడు మా దగ్గర ప్రొసీడింగ్లు ఉన్నాయి ఇవాళ ఇంతకుముందు అయితే ఏదైతే కేసీఆర్ సార్ గారు ధరణి వల్ల భూములు ఎక్కితే ధరణి లెక్కి పాస్బుక్ వస్తే ఆ భూములకు ఎట్లాంటి సమస్యలు లేనటువంటి వాటివే ధరణి లెక్కితే అని చెప్పిండ్రు ఆ ధరణి లెక్కిన తర్వాతనే ఒక సంవత్సరం తర్వాత ఉన్నటువంటి భూములు మావి ఇవి ఆ సంవత్సరం అంటే ధరణి అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ గారు ఒక సంవత్సరం మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపి ధరణి పెట్టాలని చెప్పే ధరణి పెట్టిర్రు ఎందుకంటే ఇట్లాంటి భూములు చాలా వరకు అటు ఇటు అవకతవకలు అవుతున్నాయి ధరణిల భూములు ఎక్కితే ఇట్లాంటివి ఏం సమస్యలు రావు భూముల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొట్లాటలు వస్తున్నాయి అని చెప్పి ధరణి అని పెట్టిర్రు ఒకటి పెట్టిర్రు ఆ ధరణిలు ఎక్కినటువంటి భూమి ధరణిలు వచ్చినటువంటి పాస్బుక్లు వచ్చిన తర్వాత మాకు వచ్చినాక ఒక సంవత్సరానికి రామారావు అనేటువంటి ఆయన వ్యక్తి దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అది మళ్ళీ ఒక లాయర్ని అడిగి లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ధరణీలు ఉంది ఆ నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఏమంటారు ఇవి ధరణీల లేవు ఇవి లీగల్ కాదు ఇవి అసైన్డ్ భూములు అని అంటే ధరణి అంత ఉట్టిదేనా మరి అన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టారు కేసీఆర్ గారు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ మీడియా తరఫున మరి ఒక సంవత్సరం మొత్తం భూములు రిజిస్ట్రేషన్ ఆపించి ధరణి అని ఒకటి తెచ్చిరు కదా ఆ ధరణి అనేది ఇవాళ ఎందుకు క్యాన్సిల్ చేస్తురా మరి ఆ ధరణి అనేది లేదని చెప్తురా ధరణి వల్ల ఎక్కినవి కూడా అవన్నీ ఫేకు అని అంటురా ఇవాళ అందరి భూములు మావే అంటారా మావి అంటందుకు మీకు ఒకసారి చూపిస్తాం మీరు కూడా ఇవన్నీ రాసుకోండి ఇవాళ ఏమని చెప్తురు 81లో ఏమని చెప్పారు కలెక్టర్ గారు అసలు చదువుకున్నారా చదువుకొని కలెక్టర్ అయినా ఒకసారి చెప్పాలి చదువుకోకుండానే మాట్లాడుతున్నాడు ఆయన ఇంతకు ముందు కూడా ఆ కలెక్టరు నితిన్ జమ్నా మేడం వాళ్ళ భర్త నితిన్ అని చెప్పింది అంటే గంత అర్థం లేనటువంటి కలెక్టర్ ఇవాళ ఒక కలెక్టర్ సీట్ల కూర్చున్నప్పుడు ఆ కలెక్టర్ పదవికి ఆ కలెక్టర్ కుర్చీకి ఒక హోదా అనేది ఉంటుంది ఆ హోదా లేకుండా ఇవాళ కలెక్టర్కు అనే ఆయనకు కలెక్టర్ అనే హోదా కూడా లేకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ కలెక్టర్ నేను చెప్తున్నా ఇవాళ 81లో ఏమని చెప్తురు ఆయన
31 ఎకరాల 30 గుంటలు ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. 81 లో ఉన్నదే మాకు 5 ఎకరాల 36 గుంటలు, అది కూడా నెంబరు 671, దాని డాక్యుమెంట్ నెంబర్ 671. మాకు అయింది రిజిస్ట్రేషన్ అయింది 27/5/2019 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము దాన్ని. అదేవిధంగా 130 లేమని చెప్పింది, రెండిట్లలో మాకు ఉన్నదే 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినది, అది కూడా ఎప్పుడు మాకు డాక్యుమెంట్ నెంబర్ 1590, అది కూడా 2019లో అయింది ఆ డాక్యుమెంట్ కూడా. మాకు 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇప్పుడు ఎంత 21. అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా నిద్రపోతురా, వీళ్ళందరూ పనిచేస్తలేరా? ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తుండు మరి, ఇన్ని సంవత్సరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసిండు, పాస్బుక్లు ఇచ్చిండు, ధరణీలు ఎక్కిందని చెప్తేనే కదా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది, భూములు కొన్నది. మేము లేకపోతే ఉట్టిగానే డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర మేము గుంజుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా. రామారావు అనే వ్యక్తి దగ్గర ఆ వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లో వచ్చి ధరణీలు వస్తేనే మేము ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అది కూడా 8 ఎకరాల 30 గుంటలు ఈ 2 సర్వే నెంబర్ల. ఆయనకు లెక్కలు రావా కలెక్టర్కు? లెక్కలు రాని ఆయన ఎందుకు వచ్చి కలెక్టర్గా కూర్చుంటుండు మరి? లేకపోతే గవర్నమెంట్ పని చేస్తుండ? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ క్లర్కా లేకపోతే కలెక్టర్ కాదా? కలెక్టర్ హోదా కూడా లేకుండా ఇవాళ కలెక్టర్ పని చేస్తున్నప్పుడు, అంటే కలెక్టర్లు ఇప్పుడు మొన్న ఒక ఆయనకు కండువ కప్పుకోవాలి మరి, టీఆర్ఎస్ కండువ కప్పుకొని పని చేయండి కలెక్టర్లు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, పెద్ద పెద్ద షెడ్లు కట్టినంటారు. మేము ఉన్న భూమిలో పెద్ద షెడ్లు కట్టుకుంటాం, మేము పక్క భూమి పక్క భూమి వల్ల తీసుకొని కట్టుకోలే కదా మేము. మా భూమి ఏదో మాకు చూపెట్టమని చెప్పిన ఆ రోజు కొలిసినరంట, మాకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు, మీ భూమి గీది ఉంది అని చెప్పలే, గీది అని ఇంతవరకు చెప్పలే. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన 70 ఎకరాలు ఆక్రమించుకుంటా అని నేను చెప్తున్నా. అదే సర్వే నెంబర్ల ఇంతకంటే ఎక్కువ ఉంటే ఆ కలెక్టర్కి ఏం చేయాలి ఇప్పుడు మేము? ఆ కలెక్టర్ ఏం సమాధానం చెప్తాడు మాకు ఇంతకంటే ఎక్కువ భూమి వస్తే? ఆ రోజు కూడా ఇదే చెప్పిన నేను, ఒక ఎకరం కాదు ఒక గుంట కూడా ఎక్కువ ఆక్రమించుకోలేదు, మాకు తెలియదు అసలు. మాకు రిజిస్ట్రేషన్ అయింది 5 ఎకరాల 36 గుంటలు, ఒక సర్వేల 130 లో 3 ఎకరాలు అని చెప్పేనే చెప్పినాం. అది పాస్బుక్లలో ఉండేనే ఉండే, ధరణీలు ఉండేనే ఉండేది, ఇవన్నీ ఉన్నాక ఇవన్నీ ఏమి చూస్తలేరు వాళ్ళు. 70 ఎకరాలు అని అంటే మరి 70 ఎకరాలు ఎవరిదో, అది వేరే ఊరోళ్ళు అది కూడా ఆక్రమించుకురని చెప్తారు అట్లా. ఇట్లాంటివి ఎవరు చెప్పారు? కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టిరా ఎప్పుడన్నా ఒక వ్యక్తి మీద? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తారు ఇప్పుడు కలెక్టరు, ఈ కలెక్టర్. అందుకే అట్లాంటి కలెక్టర్లు ఇంకేమని చెప్పాలని మీరే రాసుకోండి. ఇంకొకటి ఇంకేమని చెప్పారు, ప్రొసీడింగులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు తీసుకున్నాం? ఇగో వాళ్ళ దగ్గర మేము కొన్నది 2018లో కొన్నాం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది 2018లో కొని, ఇవన్నీ ప్రొసీడింగ్ కాపీలు, ఈ ధరణీలు అన్నీ ఉట్టివే అయితే మరి తెలంగాణలో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్లు అన్నీ ఉట్టివే కదా. మరి ధరణి అన్ని ఎందుకు తెచ్చింది ఇన్ని సంవత్సరాలు ఓపెన్గా పెట్టుకొని? ఇగో ఇది 2018లో వచ్చింది మాకు, అంటే 2018లో ప్రొసీడింగ్ వస్తే మేము కొన్నది ఎప్పుడు కొన్నాం? ఇగో మేము కొన్నది ఇగో ఈ డేట్లో కొన్నాం, 2019లో మేము కొన్నాం, మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇవన్నీ పేపర్లు ఇవి కాదా, ఇవి ఎంఆర్ఓలు ఇచ్చింది కదా, ఇవి ఇది ప్రొసీడింగ్ కాపీలు కదా. అంటే ఇవి ఎంఆర్ఓలు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలు అన్నీ ఉట్టివేనా? ఇంకొకటి ఏం చెప్పిండు, మాది ఇప్పుడు గోదాం కట్టినాం, అది ఏ దేంట్లో కట్టింది? 111/7 ఎకర్స్, దాంట్లో ఫీడ్ ప్లాంట్ కట్టినాం. ఫీడ్ ప్లాంట్ కట్టినాక కట్టినప్పుడే ఇగో ఇన్ని ఇవన్నిటి పర్మిషన్ తీసుకున్నాం. ఇన్ని పర్మిషన్లు ఎత్తిచ్చినప్పుడు ఇవన్నీ లీగల్గా ఉంటేనే కదా, ఇవన్నీ ఉంటేనే కదా, ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నిటికి ఇచ్చింది. టీటీసి అని ఇచ్చిండు, ఫైర్ సర్వీసింగ్ ఇచ్చిండు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిరు, కనెక్షన్ వాళ్ళు ఇచ్చిరు, కరెంటు వాళ్ళు ఇచ్చిరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఇచ్చిరు, లేబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొన్న సారు రిజైన్ చేసిన తర్వాత ఏమని పెట్టిండు, నాలా కన్వెన్షన్ కావాలి, నాలాది కావాలని చెప్పారు. ఈ నాలా కోసం అని ఎన్ని రోజులు మేము ఒక 3 మంత్స్ అవుతుంది. ఫస్ట్ ఏమని చెప్పారు, అదే పేపర్
నాలాకు పర్మిషన్ తీసుకోవాలని చెప్తే మేము నాలా పర్మిషన్ కోసం ఇది అప్లై చేశాం. చేస్తే వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఈ పోల్ట్రీ ఫీడ్ వాటికి నాలా పర్మిషన్ అవసరం లేదు మీకు అని చెప్పి అంటే అప్పుడేం అవసరం లేదు ఇప్పుడు సార్ రిజైన్ చేసినాక అవసరం పడతా అంటే అప్పుడు అందులో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఆ పార్టీలో లేనప్పుడు ఇంకో పద్ధతి అదే అంతే అన్నట్టు కదా ఇది అవసరం లేదని చెప్పారు అయినా కూడా ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినప్పుడు ఏమన్నారంటే నాలా పర్మిషన్ కావాలని చెప్పారు నాలా పర్మిషన్ కావాలని అంటే 3 మంత్స్ క్రితం నాలా పర్మిషన్కి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ చుట్టూ రోజు ఒక మనిషి తిరిగితే కలెక్టర్ రేపు పొద్దున చెప్తా రేప్రా ఒక 3 నెలల నుంచి దీనికోసమే తిరిగింది తిరిగంగా ఏం చెప్పింది అంటే మళ్ళా ఇది ధర్నీలు అప్లై చేసుకోమని చెప్పింది ఈ ధర్నీలు అప్లై చేస్తుంది పోతే ఏం చేసింది అంటే దాన్ని ఇది గవర్నమెంట్ భూమిలో ఉందని చెప్పింది అంటే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ భూమిలో లేదు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి ఎట్లా ఇచ్చారు మరి ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు భూమి ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి మేము బ్యాంకు పోతేనే కదా అవన్నీ చూసే కదా లోన్ ఇచ్చేది వాళ్ళు ఉట్టిగానే నామకం చూసి ఇస్తాడా బ్యాంకు ఇవన్నీ ఇచ్చినాక మళ్ళీ కలెక్టర్ ఇస్తలేడు ధర్నీలా చెప్పి ఇంకొక ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించిండు ధర్నీలు అప్లై చేసుకోమనని అని అంటే కలెక్టర్కు భయమా మరి లేకపోతే ఇంకో ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించి ధర్నీలు అప్లై చేసుకోమని పోతే ధర్నీలు అప్లై చేస్తే దాన్ని ప్రొవిజన్ ల్యాండ్ అని పెట్టింది అంటే ఇన్ని రోజుల్లేమో ప్రభుత్వ భూమి కాదని గవర్నమెంట్ భూమి కాదు ఇది ప్రైవేట్ వాళ్ళ భూమి అని వచ్చాయి ధర్నీలా వస్తేనే కదా మేము కొన్నది దాంట్లో ప్లాంట్ కట్టింది ఇప్పుడు కావాలని చేసే పద్ధతి ఇది ఎంతవరకు మంచిది